రోజు నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు? రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్, ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఫైబర్ కాన్స్టిపేషన్ అరికడుతుంది. రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు. హైదరాబాద్ రాహుల్ పర్యటన ముగిసింది. బోయిన్పల్లి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు రాహుల్ గాంధీ వెళ్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణన సదస్సుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ నడి తెలుసుకుందాము. ప్రేమ, రాహుల్ గాంధీ పర్యటన ముగిసినట్టు తెలుస్తూ ఉంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రఫీ. ఇది ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఏదైతే బోయిన్పల్లిలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ కులగణనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ ఎట్టకేలకు తన హైదరాబాద్ పర్యటన కూడా ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా మరికొద్ది క్షణంలో చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే రాహుల్ గాంధీ రాక కోసం ఎదురు చూసినటువంటి పూర్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే కార్యకర్త ముఖ్య పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం ఇక్కడ రాహుల్ గాంధీకి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు కూడా ఇక్కడ ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బోయిన్పల్లి నుంచి బయలుదేరినటువంటి రాహుల్ గాంధీ మరికొద్దిసేపట్లో ఇప్పటికే కాన్వాయ్ కూడా ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం చూస్తున్నాం. ఒక్కొక్కటిగా కాన్వాయ్కి సంబంధించిన వాహనాలన్నింటి కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ లోకి వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఏదైతే రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ పర్యటన కూడా ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి రన్వే పైన సిద్ధంగా ఉన్నటువంటి ప్రత్యేక విమానం ద్వారా కూడా రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరబోతారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా అవసరమైనటువంటి సెక్యూరిటీ బలాలు కూడా ఇప్పటికే పూర్తిగా కూడా మోహరించి అలర్ట్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే ఈ రోజు జరిగినటువంటి ఒక కులగణనకు సంబంధించిన అంశంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాల నేపథ్యంలో కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా దీనిపై ప్రసంగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే తెలంగాణలో అంటే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక కులగణనకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా మొట్టమొదటిగా ప్రకటించిన వెంటనే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించిందని కూడా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో కూడా అంటే ఏదైతే గతంలో కూడా అనేక మార్లు ఏదైతే రాహుల్ గాంధీ యొక్క కులగణనకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో పలుసార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఒక తెలంగాణ కులగణనకు సంబంధించి అయితే బీసీకి సంబంధించినటువంటి కులాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి కులాల వారీగా కూడా వారి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ డిపెండెంట్ గా కూడా వారి యొక్క రిజర్వేషన్ కూడా కల్పించే నేపథ్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి సర్వే కూడా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ఏదైతే హైదరాబాద్కు వచ్చినటువంటి ఒక కులగణనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ కూడా అవసరమైనటువంటి ఒక ఏదైతే సూచనలు కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లో ఈ యొక్క ఏదైతే ఎయిర్పోర్ట్ సమీపంలోకి చేరుకున్నటువంటి రాహుల్ గాంధీ కూడా మరికొద్దిసేపట్లో ఈ యొక్క బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకోబోతున్నారని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాన్వాయ్ కోసం ఎదురు చూసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా భారీగా మోహరించినటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, హైదరాబాద్ అలాగే సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులంతా కూడా ఈ యొక్క రాహుల్ గాంధీకి వెల్కమ్ చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసుకున్నాం. అయితే ఇదే నేపథ్యంలో కూడా ఏదైతే ఈరోజు బోయిన్పల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఒక కులగణనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీకి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు కూడా మరికొంతమంది నాయకులు కూడా ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చూసినా మనం ప్రస్తుతం కాన్వాయ్లలో ఒక్కొక్కరుగా ఏదైతే రాహుల్ గాంధీతో పాటు కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక్కొక్క వాహనం కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ లోకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూసినాం ఏదైతే ఉదయం వచ్చినటువంటి ఏదైతే మరొకసారి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయినటువంటి రాహుల్ గాంధీ కారు కూడా కొద్ది క్షణాల్లో ఏదైతే ఫ్లైట్ దగ్గర కూడా చేరుకోబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినా మనం ప్రస్తుతం ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాన్వాయ్ అంతా కూడా ఎయిర్పోర్ట్ లోపలికి రన్వే వైపు కూడా వెళ్తున్నటువంటి ఈ యొక్క కాన్వాయ్ కూడా మనం గమనిస్తే ఈ యొక్క కాన్వాయ్ లోనే ముందడ వెళ్ళినటువంటి
కియా కార్నివాల్ సంబంధించినటువంటి బ్లాక్ కలర్ కార్ లో కూడా రాహుల్ గాంధీ కూడా వెళ్ళినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే రాహుల్ గాంధీ వెళ్ళిన వెంటనే కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బలగాలన్నీ కూడా బలగాలు పోలీస్ బలగాలు కావచ్చు అలాగే ఎయిర్‌పోర్ట్ సంబంధించినటువంటి ఈ యొక్క సెక్యూరిటీ వింగ్ అంతా కూడా అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే ఎయిర్‌పోర్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క రన్వే లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క స్పెషల్ ఫ్లైట్ లో కూడా ఈ యొక్క రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం ఢిల్లీకి వెళ్ళేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రస్తుతం అయితే ఏదైతే ఎటకేలకు ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా పూర్తిగా కూడా ఈరోజు ఇప్పుడైతే ముగిసిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది క్షణాల్లో కూడా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విమానం ద్వారా కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతారని కూడా చెప్పుకోవచ్చు. రఫీ, నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? రెండే స్పూన్లు చాలు లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఐరన్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.